వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీతో ఇలా కలుస్తున్నందుకైతే. మరి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని కొత్త సినిమాలు అయితే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి, మరి అవి ఏ ఓటీటీలో వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా తెలుసుకుందాం సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ కళ్యాణం కమనీయం. దీనికి సంబంధించిన ఓటీటీ హక్కులు అయితే మనకు ఆహావాళ్ళు తీసుకున్నారు. మరి ఇప్పుడైతే ఆహా ఓటీటీ వల్ల అయితే కన్ఫర్మ్ చేసేసారు ఎప్పుడు ఓటీటీలో వస్తుందని. మనకు కళ్యాణం కమనీయం ఆహా ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీ మాలికాపురం. మరి ఈ మూవీని అయితే గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే డబ్ చేసి మనకు తెలుగులో కూడా రిలీజ్ చేశారు థియేటర్లలో. మరి ఈ మూవీ కూడా ఇప్పుడు మనకు ఓటీటీలోకి రాబోతుంది, ఓటీటీ డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా మాలికాపురం అనేది మనకు ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య మూవీ మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి శివరాజ్ కుమార్ గారు నటించిన లేటెస్ట్ మూవీ వేద. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. అదేంటంటే ఫిబ్రవరి 9 మనకు థియేటర్లో రిలీజ్ చేస్తారు తెలుగు వర్షను, అదే ఫిబ్రవరి 10 మనకు G5 ఓటీటీలోకి రాబోతుంది, ఆల్రెడీ స్ట్రీమింగ్ అవ్వబోతుంది, అది తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మరి తెలుగులో థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వేదా మూవీ మనకు G5 ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది, మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇది హిందీ మూవీ సలాం వెంకీ. ఇది మనకు G5 ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది, ఇది ఓన్లీ హిందీలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్స్టాపబుల్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్ ఇది, పార్ట్2 ఎపిసోడ్. మనకు ఈ ఎపిసోడ్ అయితే ఫస్ట్ అయితే ఫిబ్రవరి 10 రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ ప్రేక్షకుల కోరిక మేరకు ఒకరోజు ముందుగానే అంటే మనకు ఫిబ్రవరి 9 నైట్ 9 గంటలకు అయితే స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈరోజే పవన్ కళ్యాణ్ గారి పార్ట్2 ఎపిసోడ్ అయితే మనకు నైట్ 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది, ఎవరు మిస్ కాకండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్జీ వెబ్ సిరీస్. ఇది మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 10 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది, ఇది మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ వచ్చేసి సదా నన్ను నడిపే. ఈ మూవీ వచ్చేసి మన తెలుగు మూవీనే, మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి విజయ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు. మనకు ఈ మూవీ వచ్చేసి ఇండియాలో అయితే అమెజాన్ ప్రైమ్లో విడుదలవుతుంది, ఇప్పుడు ఓవర్సీస్లో అయితే సన్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారు, ఓవర్సీస్లో సన్ నెక్స్ట్లో రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తీసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా, అంతవరకు బాయ్.